వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్స్ టాలీవుడ్ దర్శక రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా ట్రిపుల్ ఆర్ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన విషయం తెలిసిందే ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ సినిమా తర్వాత ఎవరి కెరీర్ పరంగా వాళ్ళు బిజీగా గడుపుతున్నారు రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో నటిస్తూ ఉండగా జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాలో బిజీగా ఉన్నారు గ్లోబల్ స్టార్లుగా మారిన తర్వాత రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలు కావడంతో ఈ సినిమాలపై అంచనాలు భారీగా పెరిగాయి అయితే ఈ రెండు సినిమాల మధ్య చాలా పోలికలు ఉన్నాయంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి మరి ఈ రెండు సినిమాల మధ్య ఉన్న ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోదు ఇక తండ్రి హాస్యాన్ని బతికించడానికే పోరాడే తన్యుల కథ ఈ రెండు సినిమాలు గేమ్ చేంజర్ దేవర సినిమాల్లో హీరోలిద్దరూ ద్విపాత్ర అభినయం చేస్తుంటారు తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారు ఫ్లాష్ బ్యాక్లో తండ్రి తనకు అత్యంత సన్నిహితుల చేతిలో నమ్మక ద్రోహానికి గురవ్వడం దానిపై కొడుకు రివెన్ తీర్చుకోవడం ఈ రెండు సినిమాల్లోనూ ఉన్న కథగా ఉమ్మడిగా కనిపించే లక్షణాలు గేమ్ చేంజర్ పూర్తిగా పొలిటికల్ డ్రామా దేవరా అయితే యాక్షన్ జోన్లో సాగే సినిమా రెండు సినిమాల్లో హీరోలిద్దరూ రెండు గెటప్స్లో కనిపిస్తారు అలాగే ఎన్టీఆర్ చరణ్ ఒకే సెటప్లో ఉన్న కథల్ని ఎంచుకోవడం కాకతాళీయమే అని చెప్పొచ్చు దేవరా రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు కానీ గేమ్ చేంజర్ మాత్రం సింగిల్ సినిమానే ఈ సినిమా ఇద్దరు హీరోలకి పాన్ ఇండియా రేజ్ స్టార్డమ్ తెచ్చిపెట్టింది ఈ నేపథ్యంలోనే అభిమానులు అందరూ వారి నెక్స్ట్ సినిమాల కోసం ఆసక్తిగా మొదటగా ఈ రెండు పాన్ ఇండియా సినిమాలే రెండు సినిమాల మీద అభిమానులకి భారీ అంచనాలు ఉన్నాయి దేవరాగి దర్శకత్వం వహిస్తున్న కొరటాల శివ ముందు సినిమా ఆచార్య డిజాస్టర్ అయింది ఇక గేమ్ చేంజర్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న శంకర్ ముందు సినిమా భారతీయుడు టూ కూడా ఈ మధ్యనే బాక్స్ బాక్సాఫీస్ వద్ద చతికిల్బడింది ఇలాంటి చిన్న చిన్న కామన్ పాయింట్స్ పక్కన పెడితే ఈ రెండు సినిమా కథలు ఒకేలా ఉండబోతున్నట్లు తెలుస్తుంది రెండు సినిమాలు కొడుకులు తమ తండ్రి కళలను నెరవేర్చడం మీదే ఆధారపడి ఉంటాయి గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ జ్యువెల్ కనిపించబోతున్నారు ఎన్టీఆర్ కూడా తీవరాలో అలాగే కనిపిస్తారు కొడుకు ఎంతగానో ప్రేమించిన తన తండ్రిని కొందరు చంపేస్తారు తన తండ్రి చావుకి పగ తీర్చుకోవడమే ఈ రెండు సినిమా కథలకి ఉన్న కామన్ పాయింట్ అని తెలుస్తుంది ఇక ఈ రెండు సినిమాల్లోనూ యాక్షన్ ఎక్కువగానూ ఉండబోతుంది మరోవైపు రాజమౌళితో చేసిన సినిమాలో ప్రతి హీరో తన నెక్స్ట్ సినిమాతో డిజాస్టర్ అందుకుంటాడనే ఒక సెంటిమెంట్ కూడా ఉంది ఇద్దరు హీరోల విషయంలోనూ ఈ సెంటిమెంట్ వర్తిస్తుంది ఇప్పటికే రాజమౌళితో పనిచేశాక ఎన్టీఆర్ ఆంధ్ర వల్ల చెర్రీ ఆరెంజ్ సినిమాలు ప్లాప్ అయ్యాయి ఈ సారు ఎన్టీఆర్ రామ్ చరణ్కు ఈ అనుభవం ఉంది అయితే ఈసారి ఏం జరగబోతుంది ఈ రెండు సినిమాలు ఏ స్థాయి వరకు వెళ్తాయి అనేది తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి టాలీవుడ్కి సంబంధించిన ఫిల్మీ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్